హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కేసులో కీలక పరిణామం. ఫ్లాట్ కొనుగోలుకు చెల్లించిన 2,70,00,000 ఏసీబీ సీజ్. గిరిజన మ్యూజియం ఏర్పాటు ఆలస్యానికి కేసీఆరే కారణం. నిజాంకు వ్యతిరేకంగా రామ్జీ గోండ్ పోరాడారన్న కిషన్ రెడ్డి. పొత్తు ఎవరితోనైనా మల్కాజ్గిరి సీటు నా కొడుకుదే, సంజయ్తో అయ్యేది లేదు పోయేది లేదన్న మల్లారెడ్డి. హైకోర్టు స్టేతో బండ్లగూడ మున్సిపాలిటీల బల ప్రదర్శన వాయిదా. అవిశ్వాస పరీక్ష ఆలస్యం కావడంపై కార్పొరేటర్ల ఆందోళన. హెచ్సీఏ మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జయసింహపై సస్పెన్షన్. మద్యమత్తులో అసభ్య ప్రవర్తన, బాధ్యులపై క్రిమినల్ చర్యలు. తెలంగాణ వక్ఫ్ బోర్డు కమిటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు అజ్మతుల్లా హుసేన్. అజ్మత్ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులుగా ఉన్నారు. విద్యార్థి దశ నుంచి ఆయన కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ గా కూడా పనిచేశారు అజ్మత్. తెలంగాణ వక్ఫ్ బోర్డు కమిటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు అజ్మతుల్లా హుసేన్. అజ్మత్ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులుగా ఉన్నారు. విద్యార్థి దశ నుంచి ఆయన కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ గా కూడా పనిచేశారు అజ్మత్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు ఏసీబీ అధికారులు. దర్యాప్తులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఫ్లాట్ కొనుగోలుకు శివబాలకృష్ణ భారీగా చెల్లించిన డబ్బులను సీజ్ చేసింది ఏసీబీ. శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు 2,70,00,000 రూపాయల నగదు చెల్లించారు బాలకృష్ణ. ఆ మొత్తాన్ని సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. ఇంకా ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడనే దానిపై లోతుగా విచారణ చేస్తున్నారు అధికారులు. బీజేపీతో తమ ఎమ్మెల్యేలు టచ్ లో లేరని అంటూనే బీజేపీతో ఒకవేళ పొత్తున్నా మల్కాజ్గిరి టికెట్ తమదే అన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కొన్ని రోజుల తర్వాత అందరూ ఎమ్మెల్యేలు తమ దగ్గరికే వస్తారన్నారు మల్లారెడ్డి. రాష్ట్రంలో ట్రైబల్ మ్యూజియాన్ని నిర్మించడానికి భూమి కేటాయించకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో రామ్జీ గోండు ట్రైబల్ మ్యూజియానికి శంకుస్థాపన చేసిన కిషన్ రెడ్డి భూమి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ములుగులో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని, ఇదివరకే పార్లమెంటులో బిల్లు కూడా పాస్ చేసిందన్నారు. వచ్చే వారంలో మేడారంలో నిర్వహించే సమ్మక్క సారళమ్మ మహాజాతరకు కేంద్రం 3,00,00,000 రూపాయలను ఇస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఆత్మ గౌరవాన్ని కాపాడే దిశలో స్వాతంత్ర పోరాటం చేసి ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గిరిజన వీరుడైనటువంటి రామ్జీ గోండు మరి మ్యూజియంను ఈరోజు గిరిజన స్మారక మ్యూజియంగా మనము భూమి పూజ చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన సోదరి సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు. నిన్ననే మనం చూసాం గిరిజన ఆరాధ్య దైవమైనటువంటి పూజనీయ సంత్ సేవాలాల్ మహారాజు యొక్క 285వ జయంతిని మనం దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు గిరిజన సంక్షేమాల పట్ల మనమందరం దృష్టిని కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. గిరిజన సంస్కృతి, గిరిజన సాంప్రదాయాలు, వాళ్ళ ఆచార వ్యవహారాలు గౌరవించాలి, భవిష్యత్ తరాల కోసము ప్రిజర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్దితో పనిచేస్తా ఉన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాము. ఒకవైపు కొమరం భీమ్ గాని, అదేవిధంగా రామ్జీ గోండ్ గారు గాని ఆదివాసీల నుంచి ఒక ఉద్యమాన్ని నడిపి స్వతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం, జైల్ జంగిల్ జమీన్ కోసం పోరాడి అమరులైన దాంట్లో వారిద్దరు కూడా ప్రముఖంగా ఉండడం జరిగింది. వారి చరిత్ర భవిష్యత్ తరాలకు అందాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి మ్యూజియంస్ లో ఏర్పాటు చేసుకుని వారికి సంబంధించినటువంటి ఆనవాళ్లు చరిత్రను శిలాల మీద, శిలా శాసనాల మీద, అదేవిధంగా పుస్తకాలలో, మరి మ్యూజియంలో వివిధ బొమ్మల రూపంలో కూడా ఆవిష్కరించుకుంటే భవిష్యత్ తరాలకు అందించిన వాళ్ళం అయితం కాబట్టి మరి దానికోసం ఇనిషియేట్ తీసుకొని ఈరోజు 35 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి
ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో అగ్రభాగాన నిలిచినటువంటి పెద్దలు గౌరవనీయులు కిషన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రంగారెడ్డి జిల్లాలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్యాలయం వద్ద 16 మంది కార్పొరేటర్లు ఆందోళన చేశారు. నెల రోజుల్లో జరగాల్సిన అవిశ్వాస తీర్మాన ప్రక్రియను 34 రోజుల వరకు ఎందుకని ప్రశ్నించారు. ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై బల ప్రదర్శన ఉండగా హైకోర్టు స్టే ఇచ్చిందంటూ ఆర్డర్ కాపీలను కార్పొరేటర్లకు కమిషనర్ అందజేశారు. ఈ నెల 22వ తేదీన బల ప్రదర్శన ఉంటుంది అంటూ స్టే ఆర్డర్లో ఉందన్నారు కార్పొరేటర్లు. మేయర్ మహేందర్ గౌడ్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన మేయర్ను గద్దె దించుతామన్నారు కార్పొరేటర్లు. ఇప్పుడు 16 మంది చేస్తున్నారు అన్నప్పుడే, మీరు 22 వార్డ్స్ లో ఒక 16 మంది చేస్తున్నారు అన్నప్పుడే దాంట్లో ఎంత నిజం ఉన్నది మీరు గమనించాలి. ఇప్పుడు ఒకరిద్దరు వెళ్ళారు, ఒక 4 వెళ్ళారు అంటే డబ్బుల కాసుబడి వెళ్ళిండొచ్చు. ఇప్పుడు ఒక 16 మంది కంప్లీట్, ఒక 3 4 వదిలేసి అందులో ఒక వార్డు ఒక కార్పొరేటర్ లేరు, ఒక వార్డు మేయర్ గారు, ఒక 3 కార్పొరేటర్ మాత్రమే ఉన్నారు. వాళ్ళు మీరు ఇక్కడ గమనించారు, వాళ్ళు డబ్బులకు ఆశ్వసించి అక్కడ వెళ్ళారు అంతే తప్పితే మేము 16 మంది. ఇప్పుడు మీరు ఏమైనా అడగండి, మేము ప్రూఫ్ చూపిస్తాం. రీజన్ చెప్పండి మాకు, మేము ఇప్పుడు రీజన్ చెప్పండి, మేము డబ్బులు తీసుకొని చేయడానికి మాకు రీజన్ ఏముంది? వాళ్ళే ఆఫర్ ఇస్తున్నారు కదండి, 1 కోటి రూపాయలు ఆఫర్ ఇచ్చారు ఒకరొకరికి, అయినా ఎవ్వరు కూడా ఆశపడకుండా అందరు న్యాయం వైపు ఇప్పుడు ప్రస్తుతం న్యాయం వైపు ఉన్నారు అందరు. పర్టికులర్ పర్సన్ ని మేయర్ ని కుర్చీలోంచి తీయడం మా ధ్యేయం కాదు, అవినీతిని తీసేయాలి అనేది మా లక్ష్యం. 16 మంది కార్పొరేటర్లు గత నెల 12వ తేదీన కలెక్టర్ గారికి అవిశ్వాసంపై నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది పరిశీలించిన కలెక్టర్ గారు తనకున్నటువంటి అధికార విత్యక్షణాధికారంతో వారు ఫామ్ 2లో జనవరి 31న నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే అవిశ్వాసానికి ఇచ్చిన ఫామ్ 1 నోటీస్ ప్రకారం ఫామ్ 2లో సభ్యులకు నోటీస్ అందజేయవలసిందిగా కలెక్టర్ గారు జారీ చేశారు. జారీ చేసినటువంటి నోటీసుల యొక్క మేరకు మేము సంబంధిత కార్పొరేటర్లకు నోటీసు సర్వే చేయడం జరిగింది. సర్వేను తిరిగి కలెక్టరేట్ కూడా సమర్పించడం జరిగింది. మహేందర్ గౌడ్ బూరా మహేందర్ గౌడ్ గారు వారు కోర్టుకు వెళ్ళిన సందర్భంలో కోర్టు దాన్ని పరిశీలించి స్టే ఆర్డర్ని విధించడం జరిగింది. ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ఈ స్టే ఆర్డర్ ప్రకారం మనము అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన మీటింగ్ను నిర్వహించలేకపోయాం. కోర్టు పరిధిలో ప్రస్తుతం ఇష్యూ ఉంది కాబట్టి ఫర్దర్ భవిష్యత్తులో కోర్టు తీసుకునే నిర్ణయానికి ఆధారంగా కోర్టు యొక్క ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుని దానిలో భాగంగా మా వంతుగా మేము బాధ్యత. హైదరాబాద్ మహిళా క్రికెట్ హెడ్ కోచ్ పై వేటు పడింది. మహిళా క్రికెటర్ల హెడ్ కోచ్ జయసింహను సస్పెండ్ చేస్తూ హెచ్సీఏ ఉత్తర్వులు ఇచ్చింది. మహిళా క్రికెటర్లను జయసింహ వేధిస్తున్నట్లు ఆరోపణలతో హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించారు. వేధింపులను ఉపేక్షించేది లేదన్న హెచ్సీఏ చీఫ్ బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపడతామని చెప్పారు. హైదరాబాద్ మలక్పేటలోని కిస్వా జ్యువెలర్స్ లో జరిగిన చోరీ కేసును ఛేదించామన్నారు డీసీపీ జానకి. నిందితులు నజీం అజీజ్, సౌఖట్, వారిస్లను అరెస్టు చేశామన్నారు. 14వ తేదీన జ్యువెలరీ షాప్లో కత్తితో దాడి చేసి బంగారం వెండి ఆభరణాలను అపహరించారని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు డీసీపీ జానకి. 14th రోజు ఆఫ్టర్నూన్ 1:25 ఆ టైంలో కిస్వా జ్యువెలర్స్ అని అక్బర్బాగ్లో ఉంది, అక్కడ ఒక 3 వచ్చేసి రాబరీ చేసి అందులో ఉన్న ఓనర్ వాళ్ళ అబ్బాయిని గాయపరిచి కత్తితోటి అక్కడ ఉన్న గోల్డ్ ఒక 330 గ్రామ్స్, సిల్వర్ ఒక 120 గ్రామ్స్ తీసుకుని వెళ్ళడం జరిగింది. దీని తర్వాత ఈ అఫెన్స్ అవ్వగానే సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, చాదర్ఘాట్ క్రైమ్ టీము రెండు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ మీద వర్కౌట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఒక 3 మేము ఐడెంటిఫై చేసి వాళ్ళే ఈ అఫెన్స్ చేశారని గుర్తించాము. వీళ్ళు 3 కూడా మనం ఈరోజు మార్నింగ్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ 3 కూడా అందులో ఒకతను నాజీమ్ అజీజ్ కొటాడియా అండ్ షౌకత్ రైని అండ్ వారిస్, వీళ్ళు 3 కూడా ర్యాపిడో రైడర్స్ లాగా చేస్తున్నారు. ఈ నాజీమ్ దగ్గర 4 బైక్స్ ఉన్నాయి, ఇతను ర్యాపిడో కోసం ఇస్తూ ఉన్నాడు. వీళ్ళకి ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఏం లేదు. ఈ ర్యాపిడో రైడర్ గా పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఇక్కడ అక్బర్బాగ్ లో దిగబెట్టినప్పుడు ఈ జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో అక్కడ ఒక్కడే ఉండడం చూసి రెక్కి కూడా నిర్వహించాడు. ఇది 14వ తారీఖు అయింది అఫెన్స్, 13వ తారీఖు కూడా వచ్చి ట్రై చేశారు, కాకపోతే షాప్ లో 3 4 ఉండేసరికి ఆ రోజు చూసుకొని వెళ్ళిపోయారు. సో 14th రోజు ఆఫ్టర్నూన్ ఫస్ట్ ఒకడు వచ్చేసి వారిస్ అనే తను వచ్చి లోపల మాటల్లో పెట్టి ఉండగా ఇంకా మిగిలిన ఇద్దరు నాజీము అండ్ షౌకత్ ఇద్దరు వచ్చేసి ఇతన్ని కత్తితో గాయపరిచి గోల్డ్ అంతా కొడుతారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర దీక్ష, గ్రామీణ భారత్ బంద్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు అఖిల పక్షం నేతలు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు.
దేశంలో వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు రైతు సంఘాల నేతలు. బంద్ సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ ఫ్లైఓవర్ వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. డ్రైవర్స్పై 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల జరిమానాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ కి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు ప్రజా సంఘాల నాయకులు. ఎందుకంటే ఈ లేబర్ కోడ్ అన్నింటినీ 44 చట్టాలుగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా రైతుల మీద ఎన్నో డిమాండ్లు పెట్టి వాళ్ళకి రైతులకు మినిమం ప్రైస్ వాళ్ళు ఇవ్వడం లేదు. వాళ్ళ డిమాండ్ న్యాయమైన డిమాండ్ కాబట్టి రైతులకు కూడా ఆ డిమాండ్ చేయాలని చెప్పి వాళ్ళకు మద్దతుగా మేము మాకు రోడ్ సేఫ్టీ బిల్ అది 2019లో తీసుకొచ్చింది. ఆ చట్టంలో అన్ని రసుగులు ఉన్నాయి. ఆ చాలన్లు కూడా చాలా విపరీతమైనటువంటి చాలన్లు ఉన్నాయి. లైసెన్స్ లేకపోతే 25,000, ఇన్సూరెన్స్ లేకపోతే 25,000, ఒక యాక్సిడెంట్లో ఒక డ్రైవర్కు 10 సంవత్సరాలు జైలు, హిట్ అండ్ రన్లో చట్టం తీసుకొచ్చారు అందులో కూడా డ్రైవర్కు 10 సంవత్సరాల జైలు, 7 లక్షల జరిమానా విధిస్తున్నారు. హిట్ అండ్ రన్ చట్టం అనేది యాక్సిడెంట్గా జరుగుతుంది. ఒక